ఇక్కడ అందరూ కూడా దాదాపుగా ఈ కార్యక్రమానికి వెళ్ళేందుకు అయితే కనుక ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా, అంటే సాయంత్రం 4 గంటల సభ ఉన్నప్పటికీ కూడా, ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఒక సందడి వాతావరణం, ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉందంటే మనం ఖచ్చితంగా ఇది కార్యక్రమం అనేది విజయవంతం చేసేందుకు ఇక్కడ శ్రేణులు ఎలా కొన్ని చేస్తాయి. అటు అటు కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేనతో పాటు కొన్ని ప్రజా సంఘాలు, ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అయితే కనుక ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వచ్చి పరిస్థితి ఇక్కడికి వచ్చి విజయవంతం చేసేటువంటి పరిస్థితి చేసేందుకు అయితే మాత్రం కృషి చేస్తున్నారు. ప్రస్తుతమైతే కనుక ఎందుకంటే గతంలో నుంచి కూడా కొడాల నానికి సపోర్ట్ చేసినటువంటి రాధారంగా మిత్రమండలి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. చెప్పండి, మీరు గతంలో కొడాల నానికి సపోర్ట్ చేశారు కానీ ఇప్పుడు ఈరోజు టీడీపీ కార్యక్రమానికి వచ్చారు, ఏ రకం చూడాలి? 20 సంవత్సరాల నుంచి గుడివాడలో కొడాల నానికి మేము సపోర్ట్ చేస్తా, వెనకాల ఉండి మేము గెలిపిస్తూ వచ్చింది. 20 సంవత్సరాల నుంచి ఈ గుడివాడకి అతను ఏం చేశాడంటే ఒక 10 కిలోమీటర్ల రోడ్డు కాడ వెళ్ళిపోయాడు. ఏదైనా చూస్తే ఆయన హైదరాబాద్లో ఫ్యామిలీని తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉంచి అప్పుడప్పుడు నెలకొకసారి వచ్చి ఇక్కడ అతను బండి మీద పోడుకుంటాం, వెనకాల లేడీస్ని ఎక్కించుకుని బుల్లెట్ల మీద వెళ్తాం. ఈయత్తం తప్ప అదే బండి మీద ఎలా పోడుకుంటున్నాడు, బుల్లెట్ మీద ఎలా పోడుకుంటున్నాడు. ఇక్కడ విజయవాడ రోడ్డు గుడివాడ నుంచి పునాదిపాడు వెళ్ళే గుంటలో పోడుకోమానండి, అందరూ గుడివాడ జనాలు అందరూ కలిసి మట్టితో కప్పేస్తారు. అదేదో పొడుకునేది, ఆ గుంటల్లో పొడుకోమానండి. ఇతను గుడివాడ చేసింది ఏమీ లేదు. ఎప్పటికప్పుడే అతను 4-5 చెంచాలు పెట్టుకుని వాళ్ళతో బూతులు తిట్టేస్తాం. ఒక్క జనాలకి గుడివాడకి నువ్వు ఏం చేశావురా బాబు, ఇది చేశానని మటుకు చెప్పడు. ఎప్పుడు వచ్చినా విగ్రహాలకు దండలేస్తాం, ఓపెనింగ్లు గోస్తాం, అంతే తప్ప ఇతనికి గుడివాడలో ఉండే అర్హత లేదు. గుడివాడకి ఇతను 5 పైసలు చేయలేదు, ఏ కులానికి కాపులకు కానీ యాదవులకు కానీ ఎవరికి చేయలేదు. అతను అనుచరుడు బాబ్జీకి చైర్మన్ ఇస్తానని బాబ్జీని చావగొట్టాడు. మళ్ళీ గొర్రలసీనికి చైర్మన్ ఇస్తానని ఇద్దరిని అసలు ఎలక్షనే లేకుండా, గుడివాడ కౌన్సిలర్ ఎలక్షన్లే లేకుండా చేసిన వ్యక్తి కొడాలి నాని. గుడివాడ మున్సిపల్ ఎలక్షన్ జరగకుండా చేసి వార్డుల్లో మురుకు కాలువలు చూడండి, కాలువలు చూడండి, ఎక్కడికక్కడ దోవలు తప్ప గుడివాడ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. ఇతను వార్డు కౌన్సిలర్ గడ ఇవాళ 18వ తారీఖు వార్డు కౌన్సిలర్ గడగా గెలవలేడు. అది ఆయనకు అర్థమైపోయి ఇవాళ ఎన్టీఆర్ బొమ్మకి దండలేస్తాం, వద్దంతని జయ్యందని తప్ప ఈయన వల్ల 5 పేసులు ఉపయోగం లేదు. తగిన బుద్ధి చెప్తా రాధారంగా మిత్ర మండలి గుడివాడ తరపున ఈసారి జనసేనకి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నాం. అంటే మీరు గత 20 ఏళ్ళ నుంచి సపోర్ట్ చేస్తానన్నారు కదా, ఇప్పుడు ఎందుకు డిఫర్ అయ్యారు? మళ్ళీ ఎందుకు డిఫర్ అయ్యానంటే అండి, ఇక్కడ సరైన మా గుడివాడలో సరైన క్యాండిడేట్లు లేక అతనికి ఎదుర్కొంటాకి మా అదేంటి డబ్బులుగా కానీ దేనికైనా ఎదుగు జనాల దగ్గర డబ్బులు లేకుండా, పని లేకుండా, ఇండస్ట్రీలు లేకుండా, రోడ్లు లేకుండా, వ్యాపారాలు చేసుకుంటానికి ఏమీ లేకుండా చేసిన వ్యక్తి ఇతను. అతనికి ఎవడో గతి లేక ఇతను గెలిపిస్తామైంది. ఇప్పుడు సరైన క్యాండిడేట్ వెనుకలు రామనే సరైన క్యాండిడేట్ వచ్చాడు గుడివాడకి. ఇతను అన్ని కులాలకి అన్ని మతాలకి న్యాయం చేయగలడని మేము నమ్ముతున్నాము. రాధారంగ మిత్ర మండలి తరపున ఇతను గ్యారంటీ. ఇతను అసలు డిపాజిట్ కాడ కొడాలనే అతనికి డిపాజిట్ కాడ రాదు, కౌన్సిలర్ కాడ గెలవలేడు ఏ ఓట్లు. ఇది మొత్తానికి కొడాలనాని ఏదో ఒక అలజడి చేయాలని చెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తారు చెప్తే, గుడివాడకి ఆయన చేసింది ఉరగబెట్టింది ఏమి లేదని చెప్పి కూడా కార్యకర్తలు చెప్తున్నారు, స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని విజయంతం చేస్తారు, రాబోయే ఎన్నికల్లో కొడాలనానికి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. శ్రీష, రైట్, థ్యాంక్ యూ గాంధీ. బుల్టన్లో స్మాల్ బ్రేక్ తీసుకున్నాం.